పాత్రికేయులందరికీ నమస్కారం. సంజీవ్ బృందావన్ కాలనీ, నేను ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాను. అందులో కర్తవ్యం సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్లో వైజయంతి ఐపీఎస్ పేరుతో బ్లాక్బస్టర్ అయింది. భారతీయుడు సినిమా టోటల్ ఇండియా మొత్తం ఎంత పెద్ద హిట్ అయ్యి నాకు చాలా తృప్తిని చాలా పేరుని తెచ్చింది. నేను చేసిన ఎన్నో కమర్షియల్ సినిమాల్లో సంజీవ్ బృందావన్ కాలనీ ఒక కల్ట్ మూవీ, ఇది చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి. హీరోస్ ఉన్న సినిమాలు మార్కెటింగ్ రాస్తాం, సినిమాలు బాగుంటే కమర్షియల్ ఆడతాం, కానీ ఇటువంటి సినిమా టోటల్ నాకు తెలిసింది షార్ట్ బై షార్ట్ రెండు లాంగ్వేజ్లు బైలింగ్ షార్ట్ బై షార్ట్ తీసాం. రెండు లాంగ్వేజ్లు ఈక్వల్ హిట్, ఇక్కడ ఎంత హిట్టో తమిళ్లో కూడా అంతే హిట్ అయింది. అక్కడ రెయిన్బో గర్ల్ అని పేరు పెట్టాం. ఫస్ట్ రెయిన్బో గర్ల్ పెట్టాక ఇంగ్లీష్ టైటిల్గా ఉందని తెలుగులో టైటిల్ పెడదాం నేనే పెట్టాను. ఇది అసలు కాలనీ నేను చూస్తే ఏదో పొలిటీషియన్ గాంధీ కాలనీ, ఆ కాలనీ అంబేద్కర్ కాలనీ ఇలా ఉన్నాయి. బృందావన్ కాలనీ అని చూసి చేసి ఒక లవ్ సింబల్గా ఉంది. కృష్ణుడికి బృందావన్ ఎలాగో అలాగో బృందావన్ కాలనీ పేరు పెట్టాం. బ్యూటీకి వెళ్ళిపోతాడు కానీ లవర్ని మర్చిపోడు. అది ఎదురుగానే కూర్చొని వెళ్ళిండి, అది ఎన్ని చాపట్టుకుని వెళ్ళిపోతాడు. అమ్మాయి లేని జీవితం నాకు ఎందుకని ఎక్కడో శూన్యాలు చూస్తుంటారు, సూసైడ్ చేసుకుని ట్రై చేస్తారు. అమ్మాయి ఒక ఏంజిల్లా కనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవద్దండి, నువ్వు లేకుండా ఎలాగండి, నేను లేని అవసరం, నువ్వు చచ్చిపోతే మెమరీస్ అని ఒకరోజు పోతాయి అని ఆ అమ్మాయి మెమరీస్తోనే బతుకుతుంటాడు. అలాంటి ఒక సినిమా ఇది. సో ఇది చాలా ఇప్పటికీ నేను ఏ చేసిన సినిమాలన్నీ రీసెంట్గా ఖుషి రీరిలీజ్ చేశాం. ఈ సినిమా యాక్చువల్లీ నా సినిమా నేను ఎవరికి ఇవ్వను, జనరల్గా నేనే చేస్తాను. ఎందుకంటే వ్యాపారంగా చూస్తే ఎంత గమ్యం ఎంత గుణం అంటారు, కానీ వీళ్ళని చూస్తే ఈ కుర్రలు చాలా ఇంట్రెస్ట్గా సినిమా లైక్ చేసి అలాగే నేను చేయాలని నిజంగా కూడా అలాగే ప్రమోట్ చేసి నేను ఎలా చేస్తున్నాను అలాగే వాళ్ళు కుర్రలు రిలీజ్ చేయాలని చేస్తాను. అందుకని సినిమా వచ్చా చేస్తున్నాను. సో ఈ సినిమా డెఫినెట్గా మళ్ళీ అందరు చూస్తారు, డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అవుతున్నాను, ఎదురు చూస్తున్నాము. దీని తర్వాత ఇప్పుడే మా రవి చెప్పేశాడు పార్ట్ టూ తీసుకుని, 2 సంవత్సరాల తర్వాత తను చాలా గ్యాప్ వచ్చింది, చాలా సినిమాలు వచ్చి తను చేయలేదు, తనకి నచ్చకపోతే ఎందుకు నేను పోస్ట్ చేయలేదు. మళ్ళీ రీఎంట్రీ లాగా ఇప్పుడు సెవెన్జీ బృందావన్ కాలనీ పార్ట్ టూ మొదలు పెడుతుంది నెక్స్ట్ మంత్. మళ్ళీ సేమ్ సెల్వరాఘవన్ డైరెక్ట్ చేస్తున్నారు. సెల్వరాఘవన్కి నేను తెలుగులో శ్రీరాఘవన్ పేరు పెట్టాను. శ్రీరాఘవన్ ఎందుకు పెట్టాను, సెల్వం అంటే ధనం, శ్రీ అంటే లక్ష్మి, అందుకని సేమ్ తన పేరుని శ్రీ ఎన్ తీసేసి రాఘవన్ పెట్టాను. సో శ్రీ రాఘవన్ పెట్టాను. తర్వాత ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళి డైరెక్ట్ చేశాడు తెలుగు. తర్వాత సినిమా చాలా పెద్ద హిట్ అయింది అది కూడా. సో మంచి క్రియేటర్, నాకు అతని దగ్గర అసిస్టెంట్ ఒక అతను పనిచేసి నాకు ఫోన్ చేసి సార్ మళ్ళీ బృందావన్ కాలనీ పాటు చేస్తున్నారు, డెఫినెట్ గ్రాండ్ సక్సెస్ అవుద్ది అని ఒక మాట చెప్పాడు. సో సెల్వరాఘవన్ లవ్ స్టోరీస్ ఒక పెద్ద పేర్లు చెప్పారు ముగ్గురు డైరెక్టర్లు, శంకర్, మణిరత్నం, సెల్వరాఘవన్ లాంటి వాళ్ళు ఒక రూమ్లో కూర్చోబెట్టి లవ్ స్టోరీ రాయమంటే పెట్టిన పెన్ను ఎత్తకుండా రాయగలడు అతను లవ్ స్టోరీస్. సో బృందావన్ కాలనీ మళ్ళీ పెద్ద హిట్ అవుతుంది పాటు అని చెప్పారు. సో డెఫినెట్గా స్క్రిప్ట్ ఆల్రెడీ అయిపోయింది, నేను చదివాను, అందరు ఎదురు చూస్తారు పాటు ఎలా మొదలు పెడతారని. వితిన్ 10-15 మినిట్స్లో కనెక్ట్ అయిపోతారు అలా ఉంది స్క్రిప్ట్. అది మళ్ళీ దేశనాథ్ కూడా పాటు ఫినిష్ చేసి మీ ముందుకు వస్తాం. ఇప్పటికీ నేను చేసిన సినిమా ప్రతిదీ నాకే ఖుషి. నేను మళ్ళీ నెగిటివ్ నుంచి మళ్ళీ డిజిటల్ కన్వర్ట్ చేసి కాపీ చూశాను, మనమే తీసామా, ఇంత అడ్వాన్స్కి అప్పుడే తీసాం అనిపించింది. అట్లాగే ప్రేమికులు సినిమా చేసాం, ఇంటర్నెట్ లేనప్పుడు ఇంటర్నెట్ లవ్ తీసాం అప్పుడు అడ్వాన్స్గా. ప్రతి సినిమా టెక్నికల్గా అన్ని అడ్వాన్స్గా చేశాను కాబట్టి ఇప్పుడు అన్ని పాతగా లేకుండా ప్రజెంట్గా ఉన్న సినిమాలన్నీ వర్షన్ ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ వచ్చాయి కాబట్టి భారతీయుడు బాయ్స్ అన్ని సినిమాలు మళ్ళీ వర్షన్ రీరిలీజ్ చేయబోతున్నాం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది.